ఇన్ఫినిట్ ఆత్మాస్ ఇన్ పరమాత్మ. పరమాత్మలో ఉన్న అనంతమైన ఆత్మలు. ఏం లేదండి ఇది గాడ్ స్పీక్స్లో మొట్టమొదటి చాప్టర్లో మొట్టమొదటి పేజీలో చెప్పినటువంటి విషయమే. చాలా అద్భుతంగా దృశ్య రూపంలో అంటే మన కంటితో చూస్తే సులభంగా అర్థమయ్యేలాగా డయాగ్రామ్స్ వేసి బాబాయ్ ఇక్కడ చెప్పారు. చూద్దాం బాబాయ్ ఏం చెప్తున్నారు. ఇలా ఏ నుంచి ఎఫ్ వరకు ఏ బి సి డి ఈ ఎఫ్ ఆరు ఆత్మలు వేసారు. ఆరు గోళాలు ఇలా ఏ బి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. బాబా అంటున్నారు ఫ్రమ్ ఏ టు ఎఫ్ ఆర్ ఆల్ ఆత్మాస్ ఇన్ పరమాత్మ. పరమాత్మలోనే ఈ ఆరు రకములైన ఆత్మలు కూడా ఇమిడి ఉన్నాయి. అది మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. ఎక్కడో బయటలేవి ఇవి పరమాత్మలోనే ఉన్నాయి. అంటే ఒక మాల్లో రకరకాల సామాన్లు మనకి అరల నిండా ఎలాగైతే అన్నీ మాల్లోనే ఉన్నాయి. కానీ సామాన్లు చిన్న చిన్న సామాన్లు చిన్న సామాన్ పెద్ద సామాన్ అన్ని రకాలు ఉంటాయి. అలాగే ఇన్ని రకముల ఆత్మలు పరమాత్మలోనే చేరి ఉన్నాయి. ఏ అంటే ఏమిటో చెప్తున్నారంటే ఒక రకమైన ఆత్మ ఏ, మరొక రకం బి, మరొక రకం సి, అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంటుంది. ఏ ఇస్ ది ఆత్మ దట్ ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ శరీర ప్రాణ అండ్ మన నార్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ హెస్ నాట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ గ్రాస్ సటిల్ అండ్ మెంటల్ వర్డ్స్ నార్ ఆఫ్ పరమాత్మ. చాలా సులభం గాడ్ స్పీక్స్ సహాయం తీసుకుంటే కనుక. బాబా ఏమన్నారు మొట్టమొదటి గాడ్ స్పీక్స్లో ఆ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ పేజీలో ఏమన్నారంటే ఒక ఆత్మ ఎప్పుడూ ఒక దేహము యొక్క చైతన్యమును మాత్రమే కలిగి ఉంటుంది, ఒక ప్రపంచము యొక్క అనుభవమును మాత్రమే కలిగి ఉంటుంది. అది ఎప్పుడు మర్చిపోకూడదు. ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా ఈ ఏ అనే ఆత్మ శరీరము యొక్క చైతన్యం లేదు అంటే ఏంటి, ఇది స్థూల భూమికలో లేదు ఇంకా అంతే కదా. అలాగే ప్రాణము యొక్క చైతన్యము లేదు అంటే సూక్ష్మ చైతన్యము లేదు దానికి, మనసు యొక్క చైతన్యము లేదు అంటే మానసిక చైతన్యము లేదు, నార్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అలాగే తన స్వీయ అనుభవం నేను ఆత్మను నేను పరమాత్మను అనే అనుభవము కూడా లేనట్టిది. అంటే ఏమిటి, పరమాత్మలో ఎట్టి చైతన్యము లేనటువంటి నిద్రాణమై ఉన్నటువంటి చైతన్యము లేని స్థితి, అన్కాన్షియస్నెస్ ఇన్ పరమాత్మ అని మనం చెప్పవచ్చు. ఆ స్థితిలో ఉన్నటువంటి ఆత్మ ఏ. ఇవేవి చైతన్యము లేకపోవడం వల్ల ఇట్ హ్యాస్ నో ఎక్స్పీరియన్స్ ది గ్రాస్ సటిల్ అండ్ మెంటల్ స్పియర్స్ నార్ ఆఫ్ పరమాత్మ. దానికి స్థూల ప్రపంచము యొక్క కానీ సూక్ష్మ ప్రపంచము యొక్క కానీ మానసిక ప్రపంచము యొక్క కానీ పరమాత్మ యొక్క కానీ అనుభవము లేదు. అది ఏ అనేటువంటి ఆత్మ. నెక్స్ట్ బి ఈజ్ ది ఆత్మ దట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ శరీర బట్ నాట్ కాన్షియస్ ఆఫ్ ప్రాణ అండ్ మన నార్ ఆఫ్ ఆత్మ. ఒక స్టెప్ ముందుకెళ్ళింది బి అనేది, అది ఏమైంది, శరీరము యొక్క చైతన్యము అది పొందింది. శరీరం యొక్క చైతన్యం ఉందంటే అర్థం వెంటనే మనం ఏం చెప్పాలి, ప్రాణము యొక్క చైతన్యము కానీ మనసు యొక్క చైతన్యము కానీ ఆత్మ యొక్క చైతన్యము కానీ లేనట్టే. ఏదో ఒక్కటే ఉండి తీరుతుంది, ఒకటి ఉంటే ఇంక మిగిలినవి ఉండవు. హ్యాజ్ ఎక్స్పీరియన్స్ ది గ్రాస్ వరల్డ్ అలాగే స్థూల ప్రపంచము యొక్క అనుభవము ఉన్నది బట్ హ్యాజ్ నో ఎక్స్పీరియన్స్ ఆఫ్ సటిల్ అండ్ మెంటల్ వర్డ్స్ నార పరమాత్మ. అంటే దాని అర్థం ఏంటి, సూక్ష్మ ప్రపంచము యొక్క కానీ మానసిక ప్రపంచము యొక్క కానీ పరమాత్మ యొక్క కానీ అనుభవము లేకుండా ఉంటుంది. చాలా సులభం, ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ సహజంగానే మనకి ఒకదాని తర్వాత ఒకటి దొరికిపోతూ ఉంటాయి. అది బి రకమైన ఆత్మ. సి మూడో రకం ఆత్మ. ఇట్ ది ఆత్మ దట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ ప్రాణ. ప్రాణము యొక్క చైతన్యము దానికి ఉన్నది బట్ నాట్ కాన్షియస్ ఆఫ్ శరీర అండ్ మన నారార ఆత్మ. అంటే అర్థమేంటి, సూక్ష్మ దేహము యొక్క అంటే మనస్సు యొక్క కానీ అది ఇది ఉన్నదే ప్రాణము యొక్క చైతన్యము కాబట్టి ఇది స్థూలం సూక్ష్మమునకు చెందినది. కనుక అటు శరీరము స్థూల దేహము యొక్క అనుభవం ఉండదు, మానసిక దేహము యొక్క అనుభవం ఉండదు, ఆత్మ యొక్క అనుభవం ఉండదు. హ్యాజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది సటిల్ వరల్డ్ బట్ నో ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది గ్రాస్ అండ్ మెంటల్ వర్డ్స్ నార పరమాత్మ. అలాగే సూక్ష్మ ప్రపంచము యొక్క అనుభవము దీనికి ఉంది, స్థూల ప్రపంచము యొక్క కానీ మానసిక ప్రపంచము యొక్క కానీ పరమాత్మ యొక్క కానీ అనుభవము దీనికి ఉండదు. డి ఈజ్ ది ఆత్మ దట్ ఈస్ కాన్షియస్ ఆఫ్ మన బట్ నాట్ కాన్షియస్ ఆఫ్ శరీర అండ్ ప్రాణ నార్ ఆఫ్ ఆత్మ. అంతే కదా. ఇక నాలుగు డి
దీనికి మనసు యొక్క చైతన్యం ఉంది. అంటే స్థూలదేహము, సూక్ష్మదేహము, పరమాత్మ, ఈ మూడింటి చైతన్యము దానికి లేదు. హెజ్ ఎక్స్పీరియన్స్ ది మెంటల్ వరల్డ్, నో ఎక్స్పీరియన్స్ ది గ్రాస్ సటిల్ వరల్డ్స్ ఆర్ పరమాత్మ. అలాగే దీనికి మనోప్రపంచము యొక్క అనుభవం మాత్రమే ఉంది, స్థూల ప్రపంచము యొక్క కానీ, సూక్ష్మ ప్రపంచము యొక్క కానీ, పరమాత్మ యొక్క కానీ అనుభవము ఉండదు. ఇందులో ఏమి కష్టమేమి లేదు కదండి. ఏబిసిడి ఈ ఐదో రకం. ఇట్ ఇది ఆత్మ దట్ ఈజ్ నాట్ కాన్షియస్ ఇదర్ శరీర ప్రాణ మన బట్ కాన్షియస్ ఆఫ్ ఆత్మ. ఇది గమ్యం చేరేసిన ఆత్మ అన్నమాట. ఇది దీనికి స్థూలదేహము లేదు, స్థూల దేహము లేదు, సూక్ష్మదేహము లేదు, మానసిక దేహము లేదు, కానీ తన స్వస్వరూప అనుభవము ఉంది. డస్ నాట్ ఎక్స్పీరియన్స్ గ్రాస్ సటిల్ మెంటల్ వర్డ్స్ బట్ ఎక్స్పీరియన్సెస్ పరమాత్మ. స్థూలదేహము, స్థూల ప్రపంచము కానీ, సూక్ష్మ ప్రపంచము కానీ, మానసిక ప్రపంచము యొక్క కానీ అనుభవము ఉండదు. దీని ఉన్నదల్లా పరమాత్మ యొక్క అనుభవము మాత్రమే. అంటే ఎంతమంది ఉంటారండి వీళ్ళు? 56 మంది శివాత్మలు ఈ అనేటువంటి చోట ఉంటారు. అయితే ఈ చైతన్యము పొందగానే 2-3 రోజుల్లో దేహం వదిలేసినా కూడా వాళ్ళు ఈలోకి చేరిన వాళ్ళే. కానీ ఆ దేహమును అట్టే పెట్టుకుంటే వాళ్ళని శివాత్మలు అంటాము. అందుచేత గమ్యము చేరిన వాళ్ళందరూ ఈ అనేటువంటి రకమునకు చెందినవాడు. వాడు దేహం విడిచిపెట్టేసిన, దేహంతో కొనసాగే శివాత్మగా ఉన్నా వాడు ఈలోని ఉంటాడు. ఇఎఫ్ ఈజ్ ది ఆత్మ దట్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ శరీర ప్రాణ మన అండ్ ఆల్సో కాన్షియస్ ఆఫ్ వీడెవడు? సద్గురువు లేక అవతారకుడు. ఇతను స్థూలదేహము, సూక్ష్మదేహము, మానసిక దేహము, అలాగే పరమాత్మ అనుభవము, ఇవన్నీ కలగలిసి ఉంటాయి అతనికి. ఎక్స్పీరియన్సెస్ గ్రాస్ సటిల్ మెంటల్ వర్డ్స్ అండ్ ఆల్సో పరమాత్మ. కాబట్టి ఇతనికి స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచము, పరమాత్మ అనుభవం, ఇవన్నీ కూడా ఏకకాలములో ఉంటాయి అతనికి. ఏబిసిడి ఆర్ ఇన్ పరమాత్మ బట్ ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఆత్మ. చూశారు కదా, ఏబిసిడి వీళ్ళు 4 పరమాత్మలోనే ఉన్నారు, కానీ దేహములతో వాళ్ళకి అనుబంధం ఉంది తప్ప పరమాత్మతో ఇంకా ఆ చైతన్యము వాళ్ళకి రాలేదు. వాళ్ళకి అని హ్యావ్ నాట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ పరమాత్మ. కాబట్టి వాళ్ళకి పరమాత్మ యొక్క అనుభవము లేదు వాళ్ళకి. ఈ అండ్ ఎఫ్ ఆర్ లైక్ వైజ్ అండ్ పరమాత్మ. అలాగే ఏబిసిడిలాగే ఈ మరియు ఎఫ్ ఈ 2 రకములైన ఆత్మలు ఇవి కూడా పరమాత్మలోనే ఉన్నాయి, బట్ ఆర్ కాన్షియస్ ఆఫ్ ఆత్మ అండ్ ఎక్స్పీరియన్స్ పరమాత్మ అని తమ స్వస్వరూపము తాము ఆత్మలము అనే చైతన్యం ఉంది కనుక పరమాత్మ యొక్క అనుభవము కూడా వీళ్ళు పొందుతారు. ద ఈ స్టేట్ ఆఫ్ ఆత్మ ఈజ్ ద గోల్ ఆఫ్ ఆత్మాస్. అన్ని ఆత్మలు చిట్ట చివరికి చేరవలసిన అంతిమ గమ్యం ఏమిటి? ఈ అనేటువంటి దశ. సో ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఈ. కాబట్టి ఈ మొత్తము చర్చ యొక్క సారాంశం ఏమిటంటే, ఏ అంటే అర్థమేమిటి, ఏ అంటే అన్కాన్షియస్ ఆఫ్ శరీర ప్రాణ అన్న మన, అంతే కదండి మొట్టమొదట బయలుదేరింది అది. దానికి స్థూలం లేదు, సూక్ష్మం లేదు, మానసికం లేదు. ఇన్ ఆర్డర్ టు అటైన్ ద స్టేట్ ఆఫ్ ఈ అంటే ఏమిటి, శరీరము, ప్రాణము, మనస్సు, ఈ మూడింటి చైతన్యము లేకుండా పరమాత్మ చైతన్యం మాత్రమే ఉండేలా ఆ స్థితికి చేరాలంటే హ్యాజ్ నెసెసరీలీ టు పాస్ త్రూ ది స్టేట్స్ బి, సి అండ్ డి. ఇవి తప్పనిసరిగా ఈ బి అంటే ఏంటి, స్థూలమే, సి అంటే ఏమిటి, సూక్ష్మమే, డి అంటే ఏమిటి, మానసికమే. ఈ 3 దశలను దాటుకుని వెళ్ళాలి. అంటే స్థూల భూమికలు, సూక్ష్మ భూమికలు, మానసిక భూమికలు, ఇవి దాటుకుని వెళ్ళాలి. ఆల్ ఆత్మాస్ ఆర్ ఇన్ పరమాత్మ. అది మళ్ళీ మొదలుకి వస్తున్నారు. అన్ని ఆత్మలు పరమాత్మలోనే ఉన్నాయి. పరమాత్మ ఈజ్ ఇన్ఫినిట్. పరమాత్మ అనంతమైనటువంటిది. నేను ఇన్ఫినిట్ పరమాత్మ ఆర్ ఇన్ఫినిట్ ఆత్మాస్. అనంతమే తన స్వభావమైనటువంటి పరమాత్మలో ఉన్న ఆత్మలు కూడా అనంతమైనట్టివి అవుతాయి కదా. దేర్ ఫోర్ కాబట్టి దాని సారాంశం చెప్తున్నారు బాబా. ఏ ఈజ్ ఎటర్నల్లీ ఇన్ఫినిట్. మొట్టమొదట ఏ అని ఉంది. అదేమిటి, అనంతమైనటువంటి చైతన్య రాహిత్యము. ఏమీ తెలియదు, తన పరమాత్మని తెలియదు, తన స్థూలమని తెలియదు, తన సూక్ష్మమని తెలియదు, తన మానసికము అని తెలియదు. దాని ఏమీ తెలియని స్థితి అంటే భగవంతుడిలో ఉన్నటువంటి
అచేతన చైతన్య స్థితి. అచేతన చైతన్య స్థితి మొట్టమొదట గాడ్ స్పీడ్స్లోకి వెళ్ళినట్టయితే మొట్టమొదటి స్థితి ఏమిటి? పరాత్పర పరబ్రహ్మ స్థితి. ఆ స్థితిలో అనంత దివ్య శూన్యముగా ఉన్నాడు భగవంతుడు. అసలు అందులో ఒక పరిస్థితి రావడానికి కానీ ఒక ఆలోచన మలవడానికి కానీ ఆస్కారమే లేనటువంటి నిరామయ పరిస్థితి అది. అలాంటి పరిస్థితుల్లో నేనెవరిని అనే ప్రథమ ప్రేరణ ఉద్భవించి రెండవ పరిస్థితి పుట్టడానికి కారణమైంది. ఆ రెండవ పరిస్థితిలో నేనెవరిని అనే విస్ఫోటనము సంభవించగానే ఏకకాలంలో రెండు రకముల పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఒక పరిస్థితిలో నేను భగవంతుడును అనే సచేతన చైతన్యం వచ్చింది. రెండవ భాగము నేనెవరో నాకు తెలియనటువంటి అనంత చైతన్యము లేనటువంటి స్థితి పుట్టింది. సో ఈ చైతన్యము లేని స్థితిని ఏ అని పేరు పెట్టారు బాబా, చైతన్యము కలిగిన స్థితిని బి అని పేరు పెట్టారు బాబా. అందులో ఉపస్థితి ఏ, ఉపస్థితి బి అని రెండవ భాగమునకు మీకు గాడ్ స్పీక్స్లో 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లో ఆ చార్ట్లో చూస్తే కనపడతాయి అవన్నీ. సో ఈ సృష్టి ప్రయాణం అంతా కూడా ఎవడు చేస్తున్నాడు? ఆ ఏ అనేటువంటి ఉపస్థితిలో ఉన్న ఆత్మలు బి అనే స్థితికి ప్రయాణము చేయడమే ఈ సృష్టి ప్రక్రియ. దాన్ని రఘుపతిరావు గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఒక సీసా తీసుకున్నారు, దానిలో పైన కొంచెం ఖాళీ వదిలి నీళ్లు పోశారు, దానిలో ఇంత డిటర్జెంట్ పోశారు. నెమ్మదిగా అలా చూడమన్నారు, ఏముంది సీసాలో నీళ్లున్నాయి ఏకం ఒక్కటే, కానీ దాన్ని గట్టిగా ఇలా కుదిపారు. ఒక్కసారి కుదిపేటప్పటికి ఆ నీరు ఉపరితలం మీద, నీరు ఉపరితలం మీద బుడగలు వచ్చాయి. అప్పుడు దాన్ని ఆయన ఎలా వర్ణించారు, ఈ పౌడర్ అంతా నీటిలో కొంత కలిసిపోయింది, కొంత మాత్రం బుడగల రూపంలో ఉపరితలం మీద చేరిపోయింది, ఈ కలిసిపోయిందంతా బి అన్నారు. నేను భగవంతుడను అనేటువంటి ఈ సచేతన చైతన్యమును కలిగి ఉన్నటువంటి పరమాత్మ స్థితి అది. ఈ బుడగల రూపంలో ఉండిపోయినది తానెవరో తనకు తెలియనటువంటి అచేతన స్థితి. ఈ రెండు స్థితులు ఏకకాలంలో ఏర్పడ్డాయి. సో ఆ బుడగ పేలిపోయి అది నీటిలో కలిసిపోయి నేను పరమాత్మను అనే అనుభవమును పొందడము ఈ ప్రయాణము యొక్క గమ్యము. ఒక్కసారి ఎలా పుడతాయని బాబా అని అడిగితే చాలా అందంగా బాబా చెప్పారు, అది మానవుడి మేధస్సుకు అతీతమైనది, కానీ ఎప్పటికీ మానవుడు ఇలా అజ్ఞానంలో ఉండకుండా నేను సాయం చేయదలుచుకున్నాను అన్నారు బాబా. తల్లి గర్భంలో శిశువు ఉంటాడు, అంటే తన సొంతం రెండు శక్తులు కూడా, కావాలంటే చూడగలదు, కావాలంటే కళ్ళు మూసుకోగలదు. అలాగే ఆ పరమాత్మకు రెండవ స్థితిలో ఉన్నటువంటి పరమాత్మకు బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అన్నారు ఆయన. చైతన్యం ఉన్న స్థితి, చైతన్యం లేని స్థితి రెండు వస్తాయి. అందుకే బాబా ఎప్పుడు ఈ సృష్టి ఎందుకు ఏర్పడిందంటే ఇలా కళ్ళు మూసుకుని ఉన్నటువంటి భగవంతుడు కళ్ళు తెరిచి నేరుగా చూడడం అట అంతే. చైతన్యం అంటే ఏంటి? మెలకువ తెచ్చుకోవడం. అజ్ఞానం అంటే గాఢ నిద్రలో మునిగి ఉండడం. సో బీ ఈజ్ ఇన్యూమరబుల్ అండ్ కంప్రైజెస్ ది గ్రాస్ మేనిఫెస్టేషన్ ఫ్రమ్ ఎ స్పెక్ ఆఫ్ డస్ట్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇంక్లూజివ్. ఈ బీ అనేటువంటిది ఏంటి? ధూళి రేణువు నుంచి మానవ ఆత్మ వరకు అన్ని రకములైనటువంటి ఈ జాతులు దీనిలో ఉంటాయి. అంటే స్థూలదేహము యొక్క చైతన్యము మాత్రమే కలిగి ఉంటాయి ఇవన్నీ కూడా. సి కంప్రైజెస్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సటిల్ కాన్షియస్ ఆత్మాస్. సూక్ష్మ చైతన్యము మాత్రమే ఉన్నటువంటి ఆత్మలన్నీ సి జాతికి చెందినటువంటి ఆత్మలు. డి కంప్రైజెస్ ఎ ఫ్యూ రెమెంటల్ కాన్షియస్ ఆత్మాస్. ఎడ్డి అనేటువంటిది మానసిక చైతన్యము మాత్రమే ఉన్న ఆత్మలు ఈ జాతికి చెందుతాయి. ఈ కంప్రైజెస్ ఫ్యూయర్ స్టిల్ ద గాడ్ రియలైజ్డ్ ఆత్మాస్. ఈ అనేటువంటిది భగవద్ అనుభవాన్ని, అంటే నేను ఫలానా అనే స్వస్వరూప జ్ఞానమును సొంతము చేసుకున్నటువంటి ఆత్మలు ఈ జాతికి చెందినవి. ఎఫ్ కంప్రైజెస్ ద 5 కుతుబ్స్ అండ్ జీవన్ముక్తాస్ అండ్ పరమహంసాస్. వీళ్ళు గమ్యము చేరిన తర్వాత కూడా భగవంతుడు వాళ్ళకి అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చడానికి తిరిగి ప్రపంచము యొక్క చైతన్యములోనికి దిగి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఎఫ్ అనే రకమైన ఆత్మలకు చెందినవాళ్ళు.